హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి తీర్పు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ తీర్పు ఏంటంటే, ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి, ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగబద్ధమైనవి కాదు, కాబట్టి ఇక నుంచి ఎలక్టోరల్ బాండ్స్ని మేము ఈ యొక్క నిషేధిస్తున్నాం అని సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు ఈ అంటే నెక్స్ట్ మార్చ్ మనకి మార్చ్ మంత్లో ఇప్పటివరకు ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ నుంచి ఎంతైతే డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులు మొత్తాన్ని వివరాలను మొత్తం కూడా రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించాలి, ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ వాటిని తమ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి ఈ సందర్భంలో అసలు ఈ యొక్క సమస్య ఏంది? సుప్రీంకోర్టు యొక్క ఎన్నికల బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ని ఎందుకని నిషేధించింది? మీరందరూ తెలియాలి కదా ఏ అంశాలను బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ని నిషేధించింది. అలానే అసలు ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంది, ఎలక్టోరల్ బాండ్ ఎలా ఆపరేట్ అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం ఈ యొక్క వీడియోలో. ఓకే, ఫస్ట్ మన యొక్క కాంటెక్స్ట్ సందర్భం ఏందో చూద్దాం. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క ఎలక్టోరల్ బాండ్స్ని కొట్టివేయడం జరిగింది. అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయని చెప్పేసి. మరి జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ఒక జడ్జి కాదు, ఐదుగు జడ్జిలు కలిసి. దీన్ని మనం ఏమంటామంటే బెంచ్ అంటాం. బెంచ్ ఏవైనా సరే ఎప్పుడైనా మనం కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి మ్యాటర్స్ని డీల్ చేసేదాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. కాన్స్టిట్యూషనల్ బెంచ్లో మినిమం 5 జడ్జెస్ ఉంటారన్నమాట. ఈ జడ్జిలో అంటే ఈ బెంచ్లో మెయిన్గా సిజేఐ, దాంతోపాటు మిగతా 4 జడ్జిలు అయినటువంటి సంజయ్ ఖన్నా, ఆర్ గవాయ్ అండ్ బి పరిద్వాల, దాంతోపాటు మనోజ్ మిశ్రా, వీళ్ళు ప్రధానంగా ఈ బెంచ్లో ఉన్నటువంటి జడ్జిలు. సో మనకి ఎప్పుడైనా సరే రెండు సందర్భాలలో బెంచ్ స్ట్రెంత్ మినిమం 5 ఉండాలంటాం. ఒకటేమో కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో, ఇంకోటి ఏ మ్యాటర్స్లో ఆన్సర్ చేయండి. ఇంకోటి ఏ సందర్భంలో బెంచ్ స్ట్రెంత్ కనీసం 5 మంది ఉండాలి, ఆన్సర్ చేయండి. ఓకే, సరే మనం ఒకసారి ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ ఎలా పనిచేస్తే చూద్దాం. దాని తర్వాత ఎలక్టోరల్ బాండ్స్లో వచ్చినటువంటి సమస్య ఏందో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎలక్టోరల్ బాండ్ అంటే సింపుల్, మీరు ఒక డీడీ తీసినట్టు అనమాట. డీడీ ఉంటుంది కదా, మనం డీడీ ఎట్లా తీస్తాం? బ్యాంకు పోతాం, ఎవరిపైన డీడీ తీయాలో వాళ్ళపైన డీడీ తీస్తాం. ఆ డీడీ తీసుకెళ్ళి ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం, అంతే కదా డీడీ అనేది. అలానే ఎలక్టోరల్ బాండ్ కూడా అంతే. ఎలక్టోరల్ బాండ్స్, మరి ఫస్ట్ ఎలక్టోరల్ బాండ్ని మీరు కొనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పటికి ఎక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే ఇది దొరకవు ఇప్పుడు మీకు, కాన్స్టిట్యూషనల్గా రాంగ్ అన్నారు కాబట్టి. ఇదివరకు ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళలేదండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈజీగా మనకు పాపులర్ ఎగ్జాంపుల్ రాజు అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎందుకంటే రాజు శ్రీను ఇవన్నీ రొటీన్ నేమ్స్ కదా, ఎవరు హర్ట్ ఎవరు. రాజు అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ రాజు ఏం చేసిండు, ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఎలక్టోరల్ బాండ్ కొన్నాడు. ఓకే, ఎలక్టోరల్ బాండ్ ఇక్కడ నుంచి మనం ఈ బాండ్ ఎలక్టోరల్ బాండ్ ఎలక్ట్రిక్ కాదు ఇది, మళ్ళీ ఎలక్టోరల్ బాండ్ కొన్నాడు. కొన్న తర్వాత ఏం చేశారంటే, రాజు ఎలక్టోరల్ బాండ్ కొన్నాడు కదా, ఈ ఎలక్టోరల్ బాండ్ మనకి 1000 రూపాయల డినామినేషన్ ఉంటుంది, అంటే ఒక బాండ్ 1000, రెండు కావాలంటే 10,000 ఇట్లా. మరి ఎంత లిమిట్, ఏమైనా లిమిట్ ఉంటుందా, రాజు ఎంత బాండ్స్ అయినా కొనుక్కోవచ్చు. రాజు పేరు పాతదైనప్పటికీ మనకు రిచ్గా ఒక 1 కోటి రూపాయల బాండ్లు కొనుక్కుందాం అనుకుందాం కోసేపు. ఓకే, 1 crore ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాడు. కొన్ని రాజు ఏం చేశారంటే, కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్గా ఎవరికి ఫండింగ్ ఇస్తలేరు, సో నేను కమ్యూనిస్ట్ పార్టీకి ఫండింగ్ ఇస్తా అని చెప్పేసి సిపిఐ పార్టీకి ఫండింగ్ ఇచ్చిండు అనుకుందాం కాసేపు. రాజు కమ్యూనిస్ట్ పార్టీకి ఫండింగ్ ఇచ్చిండు. ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఎలా ఫండింగ్ ఇచ్చాడు, కమ్యూనిస్ట్ బ్యాంక్ అకౌంట్లో పోయేస్తాడనమాట. ఓకే, కమ్యూనిస్ట్ బ్యాంక్ అకౌంట్లో పోయేస్తాడు, కమ్యూనిస్ట్ బ్యాంక్ అకౌంట్లో పోయి వేసేసాడు. ఓకే, ఇది విషయం. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ బ్యాంక్ ఈ యొక్క కమ్యూనిస్ట్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ అకౌంట్లో వేసాడు కదా, ఇవి ఎవరికి వెళ్తాయి, కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్తాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేస్తుంది, ఆ ఎలక్టోరల్ బాండ్ను చూపించి డబ్బులు తీసుకుంటుంది, సేమ్ లైక్ డీడీ లాగా. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి రాజు ఎంత డబ్బులు ఇచ్చాడో తెలుస్తుందా, తెలిసే ఛాన్సే లేదు. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటుంది, రాజు ఇన్ఫర్మేషన్ ఎస్బీఐ దగ్గర ఉంటుంది. మరి ఎస్బీఐని ఎవరు కంట్రోల్ చేస్తారు, అంటే కంట్రోల్ అంటే డైరెక్ట్ కంట్రోల్ చేస్తారని కాదు, కావాలంటే ఎస్బీఐ దగ్గర నుంచి డేటా ఎవరికి అందుబాటులో ఉంటుంది, రూలింగ్ పార్టీకి అందుబాటులో ఉంటుంది, ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది, ఇది విషయం. అంటే ఇప్పుడు ఏంటన్నట్టు, ప్రభుత్వానికి ఎవరెవరు ఏ పార్టీలకు ఎంతెంత డొనేషన్లు ఇస్తున్నారు, పెద్ద డొనేషన్లు. ఓకే, అంటే మీరు 1000, 116, 116 ఆ డొనేషన్లు కాదు, నేననేది ఎలక్టోరల్ బాండ్ రూపంలో పెద్ద డొనేషన్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి అర్థమవుతుంది, ఓకే ఈ రాజు అనే పర్సన్ కమ్యూనిస్ట్ పార్టీకి ఇంత డబ్బులు ఇచ్చిండా, మరి మాకు ఇంకెక్కువ డబ్బులు ఇవ్వాలి కదా, నువ్వు వాళ్ళ కోటి ఇచ్చినప్పుడు మాకు 10 కోట్లు ఇవ్వాలి కదా, ఇవ్వలేదా, ఇన్కమ్ ట్యాక్సీయో ఈడియో ఏదో పంపించినాం అనుకో, అంతే సంగతి నీకు. ఇది ఇట్లా జరుగుతుందన్నమాట, దీన్ని ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టు. దాంతోపాటు ఈ ఎలక్టోరల్ బాండ్ పైన పేరుండదు. ఓకే, ఈ బాండ్ పైన రాజు అని మనం చెప్తున్నాం, కానీ ఎలక్టోరల్ బాండ్ రాజే ఇచ్చినట్టు బాండ్ పైన పేరుండదు అనమాట. అంటే ఈ బాండ్ ఏంది, అనానిమస్ అనమాట. అనానిమస్ అంటే వీటిని మనం బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటారు, బేరర్ బాండ్స్, వీటిపైన పేరుండదు అనమాట. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీకి రాజు ఇచ్చిండా, ఈ డబ్బులు ఎవరిచ్చిండా తెలియదు.
ఇప్పుడు మనం ఆర్టీఐ ఫైల్ చేసినాం అనుకోండి, ఏమని కమ్యూనిస్ట్ పార్టీగా ఆర్టీఐ ఫైల్ చేసినాం, మీకు ఎలక్టోరల్ బాండ్ ద్వారా ఎంత డబ్బులు వచ్చినాయంటే 1,00,000 రూపాయలు వచ్చినాయి అంటది కమ్యూనిస్ట్ పార్టీ. ఎవరిచ్చిండ్రు అంటే తెలియదు పార్టీకి, అదే రూలింగ్ పార్టీకి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పార్టీలకు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎట్లా డబ్బులు వస్తున్నాయి అని మనం తెలుసుకోవాలంటే మనకు పాసిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే మనకి ఇక్కడ ఏ చట్టం ఉల్లంఘించబడుతుంది? ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది ఉల్లంఘించబడుతుంది, అగెనిస్ట్ అనమాట. మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఎందులో భాగం? ఇది మనకి ఫండమెంటల్ రైట్లో భాగం, ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ A ఫండమెంటల్ రైట్లో భాగం అనమాట. అంటే నువ్వు ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తున్నావు అన్నట్టు కదా, అంటే నీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వైలేట్ చేస్తున్నావు అన్నట్టే కదా, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. అందుకోసమే కొట్టుకొట్టేసింది. మరి గవర్నమెంట్ ఏమంటుందంటే, మేము ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొచ్చింది బ్లాక్ మనీని తగ్గించడానికి, కాబట్టి బ్లాక్ మనీ తగ్గించే క్రమంలో మేము ఈ పేరు అనానిమస్గా ఉంచినాము, అందువల్లనే అది కాంప్రమైజ్ అయినాము అంటున్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కోర్టు ఏం క్వశ్చన్ అడిగింది ఏంటంటే, నీకు బ్లాక్ మనీని తగ్గించడం అనేది ఒక ఇష్యూ తీసుకొని, ఈ యొక్క ఫండమెంటల్ రైట్ని వైలేట్ అవ్వడం అని ఒక ఇష్యూ తీసుకుంటే ఏది చాలా పెద్దది, ఏది చాలా ఇంపార్టెంట్? మనకి ఫండమెంటల్ రైట్ ఇంపార్టెంట్. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో, ఓకే, కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటారనమాట. అంటే రెండు ముఖ్యమే, కాకపోతే ఏది అతి ముఖ్యం అనేది ఇదనమాట. ఓకే, సరే, ఇప్పుడు మనకి బ్లాక్ మనీని మీరు తగ్గించాలంటే వేరే వేరే మార్గాలు చూసుకోండి. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా 20,000 కన్నా ఎక్కువ క్యాష్ తీసుకోకండి. ఇట్లాంటి వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నప్పుడు బ్లాక్ మనీ అన్న పేరుతోని తగ్గించాలన్న నెపంతోని మీరు ఫండమెంటల్ రైట్స్ని ఎట్లా వైలేట్ చేస్తారు? అందుకోసం సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ అన్న స్కీమ్ని ఖచ్చితంగా కంప్లీట్గా కొట్టేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీ ఎంతైనా డబ్బులు ఫండింగ్గా తీసుకోవచ్చు, లిమిట్ లేదు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు రాజు 10 కోట్లు ఇవ్వచ్చు, 100 కోట్లు ఇవ్వచ్చు, ఏమని ఇవ్వచ్చు. మరి ఊరికే ఇస్తాడా రాజు? కాదు కదా. రేపు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, రాజుకు కావాల్సినటువంటి ఫేవర్ ఇస్తారు. ఓకే, దీన్ని మనం ఏమంటాం? క్విడ్ ప్రోకో అంటాం. క్విడ్ ప్రోకో, ఆల్రెడీ మనకి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఉంది మన భారతదేశంలో, ఆర్థిక పరమైనటువంటి అసమానతలు ఉన్నాయి. అట్లాంటి సమయంలో ఇట్లాంటి క్యాపిటలిస్టులు పోయి మళ్ళీ రాజకీయాలకు ఫండింగ్ ఇవ్వడం ద్వారా అప్పుడు పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ కూడా అవుతుంది కదా. అంటే వీళ్ళు ఈ యొక్క రాజకీయ నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం చేస్తారు కదా. అంటే ఈ విధంగా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది, పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది. అంటే రాజకీయపరమైన అసమానత్వం, దాంతోపాటు ఆర్థికపరమైన అసమానతలు, ఇవి రెండు పెరుగుతాయి, ఆటోమేటిక్ ఏమవుతుంది? సామాజిక అసమానతలు పెరుగుతాయి. మరి మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అంటున్నారు కదా. జస్టిస్ ఎలాంటి జస్టిస్? సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్. ఇక్కడ అన్ని జస్టిస్లు పోతున్నాయి కదా. అందుకోసమే సుప్రీంకోర్టు ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ అన్న స్కీమ్ ఏదైతే ఉందో అది పెద్ద స్కామ్ లాగా అయ్యేటట్టుందని కొట్టేసింది. లాజిక్ అర్థమైంది కదా, ఇది కాన్సెప్ట్. ఓకే, మీరు స్క్రీన్షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూద్దాం ఒకసారి సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మనకి ఆర్టికల్ లైవ్ లాలో వాళ్ళది, వాళ్ళ మనకి వెబ్సైట్లో ఉంటుంది, ఆర్టికల్ 19(1)(a)ని వైలేట్ అవుతుంది, కాబట్టి మేము దీన్ని స్టక్ డౌన్ చేస్తున్నామన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వివిధ పార్టీలకు వచ్చినటువంటి డబ్బులలో ఆబ్వియస్గా రూలింగ్ పార్టీ వాళ్ళకి ఎక్కువ వస్తాయి, కాబట్టి బీజేపీకి ఎక్కువ లీడింగ్ రోల్ ఉంది. ఇది మనకి ఓల్డ్ డేటా ప్రకారము. న్యూ డేటా ఇది 6,000 crore సంథింగ్ లైక్. దాని తర్వాత కాంగ్రెస్, నెక్స్ట్ దాని తర్వాత టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్, దాని తర్వాత బీజేడీ. ఒడిశా వాళ్ళ డబ్బులు ఏమంటారు, బాగానే డబ్బులు ఇచ్చారు బీజేడీ. దాని తర్వాత మనకి వివిధ పార్టీలు ఉన్నాయి. ఇవి మనకి ఓవరాల్గా ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించింది. మరి ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కడ కొనాలని చెప్పాను మీకు, ఎస్బీఐ. ఒక్కసారి కొంటే ఎలక్టోరల్ బాండ్ ఎన్ని రోజులు వ్యాలిడ్ ఉండేది? 15 రోజులు. 15 రోజులలో మీకు ఇవ్వాల్సిన బ్యాంక్ అకౌంట్లో మీరు వేయాలి ఎలక్టోరల్ బాండ్ అనేది. ఒకవేళ మీరు డిపాజిట్ చేయలేదనుకోండి, ఆ ఎలక్టోరల్ బాండ్ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి మీరే చెప్పండి. ఒకవేళ నేను ఎలక్టోరల్ బాండ్ కొన్నా, రాజు ఎలక్టోరల్ బాండ్ కొన్నాడు 1 కోటి రూపాయలు, మర్చిపోయాను అనుకోండి, 15 డేస్లో డిపాజిట్ చేయడం కమ్యూనిస్ట్ పార్టీకి, అప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఎక్కడికి వెళ్తాయి ఆ డబ్బులు కమెంట్ చేయండి. అలానే ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డబ్బులు కేవలం రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీకి మాత్రమే ఇవ్వాలి. రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీ అంటే ఏ పార్టీ అయితే కనుక ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఆ చట్టం ప్రకారము, ఆర్టికల్ సెక్షన్ 29A ప్రకారం ఏ పార్టీ అయితే కనుక రిజిస్టర్ అవుతుందో ఆ పార్టీకి మాత్రమే ఫండింగ్ ఇవ్వచ్చు అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవి ఎలక్టోరల్ బాండ్స్ కాదు. ఎలక్టోరల్ బాండ్స్ కేవలం కొన్ని మంత్స్లోనే దొరికేవి. ఏ మంత్స్ అంటే మనకి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్, ఈ నెలల్లోనే, దట్టు ఒక 10 డేస్ స్పాన్లోనే మాత్రమే దొరికేది అనమాట. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏ మల్టిపుల్లో ఇష్యూ చేసేవాళ్ళు? 1,000, 10,000, 1 lakh, 10 lakh, 1 crore ఈ మల్టిపుల్స్లో ఇష్యూ చేసేవాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్. ఎలిజిబిలిటీ, ఎవరు ఎలిజిబిలిటీ? సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా, లేదా మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన ఏదైనా కంపెనీ. ఫారినర్ నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే ఫారినర్స్ వాళ్ళ డబ్బులు కొని మన ఇండియాలో రాజకీయాలు కంట్రోల్ చేస్తుంటే వర్కౌట్ అవ్వదు ఇదనమాట. ఎలక్టోరల్ బాండ్స్ పైన పేరు ఉంటుందా? ఉండదు. కాబట్టి దీన్ని మనం ఏ ఇన్స్ట్రుమెంట్ అంటాం? బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. బేరర్ ఇన్స్ట్రుమెంట్,
ఇది మనకి ఓవరాల్గా ఎలక్ట్రల్ బాండ్స్లో ఉన్నటువంటి ఇష్యూస్. ఓకే, నేను మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ ఇష్యూ సుప్రీంకోర్టు ముందు ఒక ఆర్గ్యుమెంట్స్కి వచ్చినాయి, సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ ఏంది. ఎలక్ట్రల్ బాండ్స్ మనం 2018లో స్టార్ట్ చేసినాం, మనం యొక్క బ్లాక్ మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి కోసం అని చెప్పేసి ఏ పొలిటికల్ పార్టీ తీసుకోవచ్చు ఫండింగ్ మనం డిస్కస్ చేసాం, ఎవరు అమ్ముతారు, వాటి యొక్క డినామినేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, విండో టైం పీరియడ్ ఏంది, ఏ అమౌంట్స్లో వాటిని అమ్ముతారు, ఇవన్నీ డీటెయిల్స్ డిస్కస్ చేసాం. ఎలక్ట్రల్ బాండ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఓకే, ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఫినాన్షియల్ యాక్ట్ 2017 తీసుకొచ్చినాం. ఆ యాక్ట్లో అంతకుముందు ఉన్నటువంటి కొన్ని యాక్ట్స్ని మనం అమెండ్ చేసినాం అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, అంటే ఎవరైనా ఎలక్షన్ పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇస్తే ఆ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేసుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకోసం మేము ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని అమెండ్ చేసినాం, కంపెనీస్ యాక్ట్ని అమెండ్ చేసినాం, ఎఫ్సి అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ని అమెండ్ చేసినాం, ఎఫ్సిఆర్ఏ అంటే పాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 వీటిని అమెండ్ చేసినాం. వీటిని అన్నింటిని అమెండ్ చేసి ఫినాన్స్ యాక్ట్ 2017 ద్వారా ఎలక్ట్రల్ బాండ్స్ని తీసుకొచ్చినాం. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఇప్పుడు అన్కాన్స్టిట్యూషనల్ సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు తీసుకొచ్చారంటే ట్రాన్స్పరెన్సీ పెరగడానికి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బులు అకౌంట్ ద్వారా ఇవ్వడానికి ఇట్లాంటి సదుద్దేశాలతో తీసుకొచ్చామని అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. మరి దీనిపైన ఉన్న ఆబ్జెక్షన్స్ ఏంది, క్రిటిసిజం ఏంది, ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదని, అలానే దీనివల్ల మనీ లాండరింగ్ అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల కొన్ని పార్టీలకు అన్ఈక్వల్గా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందని, నేను మీకు ఇందాక చెప్పినట్టు క్రోనిక్ క్యాపిటలిజం పెరిగే అవకాశం ఉంది, క్విడ్ ప్రోకో పెరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టు భావించింది. ఇది మనకి ఓవరాల్గా ఈ టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్ నిన్న మిమ్మల్ని అడిగింది ఏంటంటే ఈ కింది పదాల్లో ఏది కాన్స్టిట్యూషన్లో ఉంది అన్నారు, ఏది కాన్స్టిట్యూషన్లో నాట్ మెన్షన్ లేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, రెజిగ్నేషన్ ఆఫ్ మినిస్టర్స్ లేదు, మినిస్టర్స్ని తీసేయడమే ఉంది, రెజిగ్నేషన్ లేదు, ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లేదు, ఈ రెండు లేదు, మిగతా రెండు ఉన్నాయి అంటే 1, 2 మస్ట్ బి రైట్. సో ఏవి లేవు అంటే 3, 4 అనేది లేదు, ఆన్సర్ వచ్చేసి 3, 4. నెక్స్ట్ టుడేస్ ఎంసీక్యూ, ఈరోజు ఎంసీక్యూ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ద ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్ కెన్ బి గివెన్ టు ఏ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ విచ్ ఈస్ ఈదర్ ఏ నేషనల్ పార్టీ ఆర్ ఎ స్టేట్ పార్టీ. అది నేషనల్ పార్టీ అయినా స్టేట్ పార్టీ అయినా ఏ పార్టీకైనా మీరు ఇవ్వచ్చు అంటున్నారు. ఆల్ దో కాల్డ్ యాజ్ బాండ్, ఇది బాండ్ అన్నప్పటికీ కూడా ద బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్ రిజెంబ్లింగ్, ఇది ప్రామిసరీ నోట్ లాగా ఉంది, ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ ఇంట్రెస్ట్ అంటున్నారు. దీనిపైన ఎలాంటి ఇంట్రెస్ట్ లాంటిది ఏముండదు అంటున్నారు. చూడండి రెండు స్టేట్మెంట్స్లలో చెక్ చేసి ఏది కరెక్టో ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, వెదర్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఫెయిర్, జస్ట్ అండ్ ఓపెన్ ఎలక్షన్స్. ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ఎలక్షన్స్లో ఫెయిర్నెస్ పెరుగుతుందని మీరు భావిస్తున్నారా? డిస్కస్ ద వేరియస్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి వేరియస్ కన్సర్న్స్ గురించి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సరే, మరి మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంది, ఎలక్టోరల్ బాండ్స్. స్టార్టింగ్లో మీకు ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వర్క్ చేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేశాను, అలానే సుప్రీంకోర్టు ముందున్నటువంటి 3 ఇష్యూస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, సుప్రీంకోర్టు ఎందుకు వీటిని క్యాన్సిల్ చేసిందని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఎలక్టోరల్ బాండ్స్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్.